కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది ఎలా ఉండబోతుంది అనుకున్నారు? చూద్దాం ఎలా ఉంటుందో. యాక్చువల్గా వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ వాట్ విల్ హ్యాపెన్ దిస్ టైమ్. ప్రీవియస్లీ జగన్ గారు ప్రభుత్వం ఉంది అని అంటే కొన్ని హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ 99% ఆయన నెరవేర్చారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఎప్పుడు ఆయన హామీలు ఇస్తారు కానీ చేయరు అని ఉంది. ఈసారి ఆయన చేస్తే కనుక బాగుంటుందని ఆలోచిస్తున్నాను. అంటే మీరు గతంలో అంటే జగన్ గారికి ఇచ్చిన అంటే హామీల కంటే ఎక్కువ హామీలు ఇచ్చారు, దీని మీద మీ అభిప్రాయం? జగన్ గారు ఇచ్చి చేసినప్పుడు మంది బీహార్ అయిపోయింది అని అన్నారు. మరి ఆయన ఇప్పుడు ఎక్కువ ఇస్తాను అంటున్నారో మరి మనకు తెలియదు కదా, చూద్దాం. వెయిట్ అండ్ సీ. ఇదే ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం కూడా కాకుండా కానీ అందరూ కొట్టుకోవడం తిట్టుకోవడం ఇదేం బాగాలేదు. హ్యాపీగా ఇటువరకు ఇలాంటి పాలిటిక్స్ ఉంటే బాగుంటుందని. కొత్త ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారంటారు ప్రజలు కూడా? ప్రజలైతే చాలా హోప్ఫుల్లీ వాళ్ళు బెస్ట్ ఇస్తారని అనుకుంటున్నారు. ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఎగ్జాక్ట్లీ ఎంప్లాయీస్ కానీ కొంతమంది టీడీపీస్ మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నారు. చూద్దాం బ్రో, ఎందుకంటే ఒక కొంచెం గడవాలి కదా. వీఆర్ ఆల్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. యాక్చువల్లీ కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఎలా ఉండబోద్ది అనుకున్నారు? కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా, దీని ప్రజలు సంతోషంగా ఉన్నారనిపిస్తుంది. చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటి అన్నది. ప్రస్తుతానికి ఏంటంటే ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి అది వేరియేషన్ అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనకి జగన్ పరిపాలనకి ఎలా ఉందన్నది, ఇప్పుడు మళ్ళీ జగన్ పరిపాలనకి చంద్రబాబు పరిపాలనకి వేరియేషన్ అనేది బాగా అర్థమవుతుంది జనాలకి. కొత్త ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారంటే ముందు సంక్షేమ పథకాల నుంచి మీద డిపెండ్ కాకుండా ఉద్యోగ భద్రత, ప్రజలు స్టూడెంట్స్కి అందరికీ ఉద్యోగాలు చేయడానికి చూడడం, తర్వాత ఈ ఆరోగ్యశ్రీ అన్నీ బాగా ప్రజలకు వర్తించి ముందు వాక్ స్వాతంత్రం వచ్చిందనేది బాగా సంతోషపడుతున్నారు. మాట్లాడే హక్కు ఇది బాగా ప్రజలకి కలిగింది అనేది ఇప్పుడు ఊపిరి ఒక నిత్యమేంచి బరువు తగ్గి ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉంది. జగన్ ఓటమి కారణం? ఓటమికి జగన్ ఓటమి కారణం అనేసి అంటే అతను ఒక నియంత పరిపాలన, అది మెయిన్. జగన్ మోడ వ్యక్తిగతంగా మంచి పరిపాలన అందిద్దాం అనుకున్నాడు, కానీ ఒక నియంత పరిపాలన నేను చేసిందే అవ్వాలి. ఇప్పుడు మూడు రాజధానులు లేవు, ఉపయోగం ఏం ఉపయోగం లేదు. ఇక్కడ ఉన్నది ఇతను చేస్తుంటే ఇవాళ ఇతను ఇంకో 30 సంవత్సరాలు ఇతర పరిపాలన ఉండేవాడు, సీఎంగా ఉండేవాడు, కానీ ఒక నియంత పరిపాలన చేయడం వల్ల అతను ఇవాళ లాస్ అయిపోయాడు. సార్ ఇప్పుడు ఎలా ఉండబోద్ది అంటారు మంత్రివర్గంలో ఎలాంటి ఎవరెవరు ఎన్నుకునే అవకాశం ఉన్నాయి? మంత్రివర్గం అనేసి అంటే ఇక అతనికి చంద్రబాబు నాయుడు దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయలేమండి. కాకపోతే అతను మంత్రివర్గం ఇస్తేనే మంచిదే చేస్తాడు, మంచి మంచి సీనియర్స్ ఉన్నారు పార్టీలో, చేస్తాడు కాదనట్లేదు, మంచి వాళ్ళకి అవకాశం ఇస్తాడు, పరిపాలన కూడా బాగుంటుంది. డిప్యూటీ సీఎం అనే పేరు పవన్ కళ్యాణ్ పేరు ఇవ్వచ్చు అండి, ఎవరో తప్పులేదు. ఇప్పుడు అతను చంద్రబాబు నాయుడు అన్నారు సీఎం అవసర అవకాశం ఉంటే సీఎం పోస్టింగ్ ఇస్తాను, సీఎం కానీ అతన్ని నిలబెడతానని. డిప్యూటీ సీఎం ఇవ్వడంలో ఇదేం లేదు, డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు, డిప్యూటీతో పాటు హోంశాఖ కానీ ఇంకేదైనా ఇవ్వచ్చు. అతను ఇవాళ 100% ఓట్లతో గెలిచిన వ్యక్తి, అతను 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన వ్యక్తి. అతనికి 100% డిప్యూటీ సీఎం ఇవ్వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి, ఇవ్వాలి కూడా, ఇస్తే మంచిది కూడా. ఇవాళ స్టూడెంట్స్ ఓట్లు ఎక్కువ పడడం కారణం కూడా పవన్ కళ్యాణ్ యాడ్ అవ్వడం వల్ల చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ శాతంతో గెలిచాడు. వీళ్ళు గెలిస్తే 120-110 స్థానాలతో గెలిస్తే గెలవచ్చు కానీ టీడీపీ ఎన్డీఏ కూటమి, ఎన్డీఏల కూటమిలో పవన్ పాత్ర ముఖ్యంగా ఉంది, అతని పాత్ర వల్ల ఇవాళ గెలిచారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది ఎలా అనుకుంటున్నారు? ఏమనుకుంటారు, ఇంక వాళ్ళు రాలేదుగా ప్రమాణ స్వీకారం అయితే అప్పుడు తెలుస్తుంది ఏమవుతుంది అనేది, ఇప్పుడు తెలియదు కదా. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తే బయటకు వస్తే అప్పుడు ఏం జరుగుతుందని తెలుస్తుంది. కొత్త ప్రభుత్వాన్ని ఏం ఆశిస్తున్నారు ప్రజలు? ఏం ఆశిస్తలేదు, వీళ్ళకి మమ్మల్ని ఆ వ్యాపారాలు చేసుకునేది చాలు, రోడ్డు మీద బళ్ళు పెట్టి వ్యాపారాలు చేసుకునేది చాలు, ఇంకేం అక్కర్లే. ఈ పోలీసులు చెడదోయు ఈడదోయు బళ్ళు తీసేయండి అని అనకంటుంటే మాకు ఇలాగ అమ్ముకొని ఇస్తే చాలు, ఇంకేం అక్కర్లే. గతంలో ఇచ్చిన హామీలు కంటే ఎక్కువ ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు, ఎలా ఉంటుంటారు? అవన్నీ మరి ఇస్తే మంచిదే, గతంలో హామీ కంట ఎక్కువ ఇచ్చారు కంటే అవన్నీ జరిగిస్తే మంచిదే. మరి గతంలో ప్రభుత్వం అయితే అసలు బళ్ళు అటు ఇటు వెళ్ళిపోండి తీయండి అని మమ్మల్ని ఎంతవరకు ఎవరు ఏమనలా. మరి ఇప్పుడు వీళ్ళు వస్తే మరి ఏం జరుగుతుందో తెలీదు. మమ్మల్ని ఇలాగ మాత్రం అమ్ముకొని ఇస్తే రోడ్ల మీద చాలు, అది మాకు అదే చాలు. ఏ పథకాలు ఇవ్వకపోయినా ఏమి ఇవ్వకపోయినా చాలు, కానీ ఇలాగ అమ్ముకొని ఇస్తే చాలు. కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఎలా ఉండబోతుంది? కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కదంటవా, బాగానే ఉండేది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగానే ఉండేది, కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించేసి ముందు చూపు, ముందు తరాలకి అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉండేటట్టుగా చేస్తే పరిపాలన దేవుడు ఆశీర్వదిస్తాడు. పరిపాలన బాగుంటే అందరూ బాగుంటారు, మీరు బాగుంటారు, గవర్నమెంట్ బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారు బాగుంటారు, ప్రజలందరూ కూడా బాగానే ఉంటారు. కొత్త ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు జనాలు? కొత్త ప్రభుత్వం నుంచి అంటే కొత్త ప్రభుత్వం నుంచి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా
ఎన్నో ఆశలు పెట్టుకునేవారు ముఖ్యమంత్రి మీద. చిన్న వయసు కాడి నుంచి ముసలి తరం వరకు అన్ని తరాలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మంచి చేస్తారు కొత్త ముఖ్యమంత్రి గారు, మంచి చేస్తారు కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు. జనాలకు అనుకూలంగా, జనాలకు ఏం కావాలో, వ్యవసాయ రంగానికి కానీ, చదువుకున్న వాళ్ళు కానీ చదువు లేని వాళ్ళు కానీ, వాళ్ళకి ఏమేం కావాలో ఆలోచన చేసి చేస్తే చాలా మంచిది, అందరూ మెచ్చుకుంటారు. అంటే కొత్త ఇప్పుడు కొన్ని కొన్ని స్కీములు చూశారు కదా సార్, గతంలో జగన్ కంటే ఎక్కువ స్కీములు ఇవ్వడం జరిగింది, దీని మీద మీ అభిప్రాయం? అంటే స్కీములు అంటే దాని జోలికి వెళ్ళకూడదు, ముఖ్యమంత్రి గారు దాని జోలికి వెళ్ళకూడదు. అంటే ప్రజలకు అనుకూలంగా అన్ని శాతం వర్గాలకి అనుకూలంగా ఉండేట్టుగా చేయమని చెప్పని కోరుకుంటున్నాము. ప్రజల ద్వారా మేము తెలియపరుస్తున్నాం. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఎలా ఉండబోతుంటారు? ఏమంటారు, కొంచెం అభివృద్ధి చేయద్ది అనుకుంటున్నాం. అభివృద్ధి అయితే బాగుండు. చంద్రబాబు నాయుడు కింద సాగు ఏం చేయలేదు, ఇప్పుడు బాగా చేస్తే బాగుండు అనుకుంటున్నాం. అంటే గతంలో ఇప్పుడు జగన్ ఇచ్చిన హామీల కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పి జరిగింది, వచ్చారు కదా అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు ఎలా ఉండబోతారు? ఆ పథకాలు వస్తాయో తెలియదు, కానీ అభివృద్ధి అయితే చాలు. కంపెనీలు వస్తే, ఆ కంపెనీలో ఉద్యోగాలు వస్తే చాలు. వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సి కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగాలు వస్తే బాగుండు. కొత్త ప్రభుత్వం నుంచి ఏమాశిస్తున్నారు? కొత్త ప్రభుత్వం నుంచి ఏమాశిస్తున్నారు? అదే కంపెనీలు ఆశిస్తున్నాం, కొత్త కంపెనీలు వస్తే బాగుండు అనుకుంటున్నాం. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఎలా ఉండబోతుంటారు? తెలియదండి. ఏ ప్రభుత్వం ఇళ్ళే ఎవరిచినా ప్రజలకి ఉపయోగపడాలి, ప్రజలు ప్రాబ్లమ్స్ తీరాలి. ఏ ప్రభుత్వం మనకి ఇప్పుడు సర్వ అందుబాటులో ఉండాలి, అంటే ఎంప్లాయ్మెంట్ కావాలి, చిన్న చిన్న ఉద్యోగస్తులు మధ్యవర్తులు వీళ్ళకి కావాలి. ఇప్పుడు రైతు బజార్కి వెళ్ళాం, 17 రూపాయలు కొరగా కొన్నాం, ఆ 17 రూపాయలు చిల్లరమంటే ఎట్లా ఇస్తారు? ఏ వస్తువు కానీ కలిపేసి 20 ఇచ్చామంటాడు. మరి అంటే మనం అడగకూడదు, మధ్యవర్తులు ఏం పోరాడతాం? అలాగే అనే రకరకాలు ఉంటాయి. చిన్న చిన్న వ్యాపారం మనం అనలేము. ఏ ప్రభుత్వం అయినా బాగుండాలని కోరుకోవాలి. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఎలా ఉండబోతుంటారు? ఏంటి మనం ఏం చెప్పలేము, లాభాలు చేయాలిగా, చేస్తే కానీ తెలుసు. కొత్త ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు ప్రజలు? మంచి పరిపాలన చేస్తే చాలు ప్రజలకి, అదే కోరుకుంటున్నాం. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఏమంటున్నారు ప్రజలు కూడా? కొత్త ప్రభుత్వం చంద్రబాబు వచ్చాడు, అంతా హ్యాపీ, అన్నీ బాగుండాలి. చంద్రబాబు నాయుడు కూడా నేను పథకానికి పెట్టాడు, అన్నీ అమలు చేయాలి. ఓకేనా? అది బస్సు ఫ్రీ అని, గ్యాస్ బండ్లు అని బామీలు ఇచ్చాడు కదా, అవన్నీ ఆయన అమలు చేయాలి. ఏం ఆశిస్తున్నారు ప్రజలు, జనాలు? ప్రజలంటే ఇదే మంచి పరిపాలన, అమరావతి రాజధాని అని కొద్ది బాగుంటే మంచిది అందరికీ. అది అమరావతి రాజధాని అవ్వాలి. అది జగన్ ఓటమి కారణం ఇదే. జగన్ ఓటమి కారణం అంటే 3 రాజధానులని 4 రాజధానులని, ఇసుక మాఫియా ఒకటి అది ఒకటి ఇది ఒకటి అన్నీ కలిసి వచ్చినాయి ఆయనకంతే.